సౌజీస్ కిచెన్ లో మనం ఇప్పుడు మిరియాల అప్పడాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, మినప్పిండి 100 గ్రాములు తీసుకుంటున్నాము, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము, ఉప్పు టేస్ట్కి సరిపడా తీసుకుంటున్నాము. ముందుగా మనం పొట్టు తీసిన మినపప్పుని ఈ విధంగా పిండిగా తయారు చేసుకున్నాము. ఇందులో మిరియాల పొడి, ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా చపాతీ పిండి కలిపినట్లు కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకొని కలుపుకోండి. మినప్పిండి జిగురుగా ఉంటుంది, ఈ విధంగా నూనె యాడ్ చేసుకోవడం వల్ల మనకు పిండి చేతికి అంటుకోకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మినప్పిండి అప్పడాలకి కావాల్సిన సైజులో బాల్స్గా తయారు చేసుకోండి. మిరియాల అప్పడాల కోసం మనం మిరియాల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాము, ఇంకా వేరే కారం ఏమీ యాడ్ చేయడం లేదు. ఈ విధంగా మనం బాల్స్గా తయారు చేసుకొని అప్పడాలను తయారు చేసుకోవాలి. మనం మినప్పిండి బాల్ని ఈ విధంగా లైట్గా పిండి యాడ్ చేసుకొని అప్పడాలుగా తయారు చేసుకోండి. ఈ విధంగా పిండిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి అప్పడం అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా అప్పడంగా తయారు చేసుకోండి. ఇదే విధంగా మన అప్పడాలన్నింటినీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్న అప్పడాలని మనం కొద్ది ఎండ ఉన్న టైంలో ఎండలో ఎండబెట్టుకోండి. ఈ అప్పడాలకి మరీ ఎక్కువ ఎండ అవసరం లేదు, తక్కువ ఎండ సరిపోతుంది. ఇవి ఎండలో ఎండబెట్టుకోండి. మన అప్పడాలు రెడీ అయ్యాయి. వీటిని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మిరియాల అప్పడాలని ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.